సో ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మనకి కంప్లీట్గా అంటే కంప్లీట్ డీటెయిల్ ఓపెన్ చెప్పాలంటే ఇక వాళ్ళ పేపర్ ఆర్టికల్ ప్రకారం వచ్చినటువంటి బిగ్ బ్రేకింగ్ అప్డేట్స్లో మనకి ముఖ్యంగా గ్రూప్ వన్కు 1.23 లక్షల దరఖాస్తులు అని చెప్పేసి నమస్తే తెలంగాణ ఆర్టికల్ రావడం, తర్వాత ప్రమోషన్లు బదిలీలకు బ్రేక్ పడిందని చెప్పేసి మరో ఆర్టికల్ వచ్చింది. సో ఇక్కడ పోలీస్ దరఖాస్తులు 6.5 లక్షలు అని చెప్పేసి, డిగ్రీ కోర్సు ఏదైనా పీజీలో నచ్చిన కోర్సు చేసుకోవచ్చు అని చెప్పేసి, తర్వాత మనకి ఇంటర్మీడియట్ అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, తర్వాత రైతు బంధు వీరికి కట్ అని చెప్పేసి ఇచ్చారు. మిగతా డీటెయిల్స్ అని మనం స్టెప్ బై స్టెప్ ఇవాళ ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి ఆర్టికల్ డీటెయిల్స్ అని మనం షార్ట్కట్లో తెలుసుకుందాం. సో మనం ఇవాళ ఈ ప్రక్రియ కనుక పరిశీలిస్తే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక తెలుసుకుంటే మనకు గ్రూప్ వన్కు 1.23 లక్షల దరఖాస్తులు అని చెప్పేసి ఇది నమస్తే తెలంగాణ ఆర్టికల్ వచ్చింది. రాష్ట్రంలో గ్రూప్ వన్ ఉద్యోగ దరఖాస్తులు మరో 14 రోజుల సమయమే మిగిలి ఉంది కాబట్టి ఈ నెల 31తో ఈ గడువు ముగియనుంది. సోమవారం వరకు 123,200 దరఖాస్తులు వచ్చాయని, కొత్తగా 1,14,057 మంది ఓటీఆర్ నమోదు చేసుకోవడంతో మొత్తం 239,758 చేరింది. ఇప్పటి వరకు మొత్తం 353,815 మంది ఓటీఆర్ నమోదు చేశారు, 8 చేసుకున్నారు. అయితే కొత్తగా వచ్చిన జోనల్ వ్యవస్థ ప్రకారం ఓటీఆర్ నమోదుకు అప్డేట్ తప్పనిసరి, లేకపోతే ఉద్యోగానికి దరఖాస్తు చేయడం కుదరదని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ కనుక పరిశీలిస్తే మనకి ఇక ప్రమోషన్లు బదిలీలకు బ్రేక్ పడిందని చెప్పేసి, టీచర్ల బదిలీ ప్రక్రియ ముఖ్యంగా ఏడాది టీచర్లకు పదోన్నతులు లేనట్టే క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ముందుకు సాగని బదిలీల ప్రక్రియ సబ్ టైటిల్స్ ఇచ్చారు. సమస్యలతో ముందుకెళ్ళడం కష్టమన్న అధికారులు ఆందోళనకు సిద్ధమవుతున్న టీచర్ సంఘాలని చెప్పేసి ఇచ్చారు. ఉద్యమమే శరణం ఉపాధ్యాయ సంఘాల పోరాటాల కమిటీ, తర్వాత తక్షణమే షెడ్యూల్ ఇవ్వాలి అని టీఎంఎన్టీ చెప్పారు. సో ఇది మనకు సాక్షి ఆర్టికల్ వచ్చిందనమాట. దానికి సంబంధించి ఉపాధ్యాయ అంశంపై విద్యాశాఖ ఏడాది కూడా నీళ్లు చల్లినట్లే కనిపిస్తుంది. మొత్తానికి పదోన్నతులు బదిలీపై ఇంతకాలం హడావుడి చేసిన అధికారులు మళ్ళీ చల్లబడ్డారు. జిల్లా స్థాయిలో సీనియారిటీ జాబితాలో ముసాయిద సిద్ధం చేసిన షెడ్యూల్ విడుదలకు విద్యాశాఖ సుముఖంగా కనిపించడం లేదు అని చెప్పేసి ఇచ్చారు. మిగతా డీటెయిల్స్ ముఖ్యంగా చాలా స్పష్టంగా అయితే మనకు సాక్షి ఆర్టికల్లో ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ 6,05,000 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో ముఖ్యంగా రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్కు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. పోలీస్ ఫైర్ ఎస్ఎఫ్పిఎఫ్ ట్రాన్స్పోర్ట్ ఆబ్కారి జైళ్ల శాఖలో 17,000కు పైగా పోస్టులు దరఖాస్తు ఆహ్వానించగా, సోమవారం వరకు 6.5 లక్షల దరఖాస్తు అందాయని బోర్డు వర్గాలు తెలిపాయి. ఇక నెక్స్ట్ మనకు డిగ్రీ కోర్సు ఏదైనా పీజీలో, ఇక్కడ మెయిన్ థింగ్ చెప్పాలంటే డిగ్రీలో కోర్సు ఏదైనా పీజీలో నచ్చిన కోర్సు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అంతకుముందు ఈ ఆప్షన్ మనకి లేకుండే, సో సపరేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకున్న ఇంగ్లీష్ ఉండే, మ్యాథమెటిక్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వాళ్ళకి ఫిజిక్స్ ఉండే, ఎకనామిక్స్ వాళ్ళకి ఎకనామిక్స్ ఇలా ఉండే. సో దీంట్లో మార్పులు చేస్తారు. డిగ్రీలో కోర్సు ఏదైనా పీజీలో నచ్చిన కోర్సు చూజ్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ కల్పించారు. సో ఉన్నత విద్యలో సంస్కరణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి శ్రీకారించుంది. డిగ్రీలో ఏ కోర్సు చేసినా పీజీలో మాత్రం ఇష్టమైన సామాజిక కోర్సు ఎంపిక చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. అయితే గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో ఇతర రాష్ట్రాల విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచాలని తీర్మానించింది. మిగతా డీటెయిల్స్ అని ఇక్కడ మీకు బ్రహ్మాండంగా లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇకపోతే మనకు మెయిన్ థింగ్ ఇక్కడ ఇంటర్మీడియట్ ముఖ్యంగా నిన్ననే ఈ షెడ్యూల్ మనకు వచ్చింది. 2022-23 విద్యా సంవత్సరానికేను తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే మొత్తం 221 పని రోజులు ముఖ్యంగా షెడ్యూల్ ఇది. జూలై 1 నుంచి ఇంటర్ తరగతులు ఉంటాయి. 15 నుంచి సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభం. అక్టోబర్ 2 నుంచి 9 వరకు దసరా హాలిడేస్ ఉంటాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 15 వరకేమో సంక్రాంతి ఫెస్టివల్ హాలిడేస్, తర్వాత ఫిబ్రవరి 6 నుంచి 13 మధ్యలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫిబ్రవరి 20 నుంచి 6 వరకేమో ఇంటర్ ప్రాక్టికల్స్, తర్వాత మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి, మెయిన్ ఎగ్జామ్ యాన్యువల్ ఎగ్జామ్స్. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు హాలిడేస్, సమ్మర్ హాలిడేస్. తర్వాత 2023 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో వచ్చేటది జూన్1 కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. సో మొత్తానికి మెయిన్ అప్డేట్ వచ్చినటువంటి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చాలా స్పష్టంగా
వీడియో కింద అయితే లింక్ ఇచ్చాను. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, రైతు బంధుకి సంబంధించి భారీ బిగ్ బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. రైతు బంధుపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి రాజసంఘ ప్రక్రియ ప్రారంభమైనటువంటి సమాచారం. మొత్తానికి వ్యవసాయానికి పనికిరాని భూములకు రైతు బంధు తొలగించాలని ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి రైతు బంధు ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పేసి ప్రతిపాదన కూడా ముందుకు తీసుకుంటాను. మొత్తానికి కాలయాపన చేస్తూ ప్రభుత్వం అయితే ముందుకు కొనసాగుతుంది. మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు వీడియో కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.